నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణస్వామి గారు. నమస్కారం అండి. అలసి చేసుకుంటూ వెళ్ళిపోతే 1000, 2000, 3000 అలా కూడా అయిపోతాయేమోనండి. ఎందుకంటే ప్రతి ఒక్కడికి డబ్బు అనే చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క లైఫ్లో కూడా డబ్బు లేనిదే ఏ పని జరగదు. అమితంగా ఏ విధంగా డబ్బును ప్రేమించాలి అనే విషయం కూడా మనం డిస్కస్ చేసిన మనీ మంత్రంలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా ధనికుడు అవ్వాలి, ఏ విధంగా సంపన్నుడు అవ్వాలి, ఈ మొత్తం ప్రతి టాపిక్లోనూ మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాము. ఎవర్ గ్రీన్ టాపిక్ అని చెప్పలేదు. ఏం చెప్పబోతున్నారు? మీరు ఏం చేస్తారంటే, మీ ఆలోచనలు ఎలా విధంగా ఉన్నాయంటే, బ్రహ్మాండంగా ఒక మీ ఇంటి దగ్గర ఒక ధనవంతుడు ఉన్నాడు. మీరు అతను చూసామనుకుంటారంటే ఆయన చాలా గొప్పగా ఉన్నాడు, ఎప్పుడు అలాగే ఉంటాడు. ఓకే, బాగుంది అనడంలో బాగుంది, అలాగే అనాలి కూడా. ఎందుకంటే పక్కవాడి సంపాదన చూసి మనం కుళ్ళుకోవద్దండి. కుళ్ళుకోవడంలో ఏమవుతుందంటే మీ దగ్గర డబ్బు రాదు. ఇది ఒక విచిత్రం. ఇది మన సబ్జెక్ట్లో పక్కవాడిని ఎప్పుడైతే మనం పొగుడతామో, అలా సంపాదించాడు, ఎలా సంపాదిస్తే నీకెందుకు, అతని యొక్క ఉన్నతిని కానీ లేకపోతే అతని యొక్క ఆదర్శాన్ని తీసుకొని లేదంటే కాకపోతే అతని యొక్క గొప్పతనాన్ని మీరు పొగడాలి. పొగిడినప్పుడే డబ్బు మీ దగ్గరకు వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, అతను చాలా గొప్ప ధనవంతుడు, చాలా గొప్పగా ఉన్నాడు అన్నారు. ఇక్కడ మిమ్మల్ని మీరు కించపరచుకుంటున్నారు. అంటే మీ లోటు అనేది మీరే స్పష్టంగా చెప్తున్నారు, చెప్పకనే చెబుతున్నారు. మీరు బాగా గుర్తుంచుకోండి. అప్పుడు అది మంచిదంటే మీరు చెడ్డవాళ్ళే కదా. కాబట్టి మీకు మీరే తక్కువ చేసుకుంటున్నారు. అలాంటి పనులు ఎప్పుడు చేయకండి. ఎవరిని మీరు పొగిడే అవసరం లేదు. పొగడాలనుకుంటే పొగడండి, కానీ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. ఎక్కడ కూడా మీరు చెప్పండి, నేను అంతకుమించి సంపాదిస్తాను. ఎస్, నిజంగానండి, నేను అంతకుమించి సంపాదిస్తాను. మీరు చెప్పండి, ఐఎమ్ ద గ్రేట్. ఈ పదాలు ఎప్పుడు చెప్తున్నాడు, ఐఎమ్ ద గ్రేట్, నేను చాలా గొప్పవాడిని. ఎస్, అలాగే ఐఎమ్ ద రిచ్, ఐఎమ్ రిచ్ పర్సన్, చెప్పండి నేను చాలా. అలా అనుకుంటే సరిపోతుందంటారా? ఎస్, మీరు పదే పదే ఏదైతే చెప్తున్నారో మీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మీరు యూనివర్స్తో కనెక్ట్ కాబడతారు. ఏమంటే మీరు చెప్పిన మరుక్షణమే ఆ పదాలన్నీ యూనివర్స్లో రికార్డ్ అవుతాయి. ఇప్పుడు అది మీకు ఎలా డబ్బు ఇవ్వాలి, ఎందుకంటే నువ్వు రిచ్ అని చెప్పావు, అది ఆలోచిస్తుంది. అంతే, స్టార్ట్ అయిపోయింది మీ యొక్క లైఫ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఉన్నతంగా. మీరు చెప్పిన మరుక్షణం నుంచి మీ జీవితం అనేది కొత్త మలుపు తిరిగిపోతుంది. దాన్ని మీరు గమనించాలి. అది గమనించకుండా నేను ఊరికే రిచ్చాను అని ఎలా అవుతాను అని మళ్ళీ క్వశ్చన్ వేస్తారు అనుకో, అది కూడా ఎలా అవుతావు అని అది కూడా సైలెంట్గా ఉంటుంది. అంతే, ఇంకేం మాట్లాడదు. గతంలో కూడా చెప్పాను నేను, మీ పక్కనే ఉంటుంది యూనివర్స్, ఇంకెక్కడ ఉండదు, మీ పక్కనే ఉంటుంది. మీరు క్వశ్చన్ మార్క్ వేస్తే అది కూడా క్వశ్చన్ మార్క్ వేసి చూస్తూ ఉంటుంది. అంతే, క్వశ్చన్ మార్క్ అవుద్దండి ఎప్పుడు కూడా. అర్థమైందా? ఎప్పుడు కామాలు పెడుతూ పోండి, పులి స్టాప్లు కూడా వద్దు మీ లైఫ్కి. కొత్త కొత్త జీవితంలో మీ జీవితంలో ఏమేం కావాలి అడుగుతూ ఉండండి. మీరు ఈ మైండ్ ఎప్పుడు కూడా ఖాళీ ఉండద్దు, ఇది బాగా గుర్తుంచుకోండి. రేపేం కావాలి, ఈరోజు రాసి పెట్టేయండి, నాకు ఇది వస్తుంది, ఇది వచ్చినందుకు కృతజ్ఞతలు, నేను ఇలా మారుతున్నాను, దానికి సంబంధించి నాకు అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు. ప్రతి దగ్గర కృతజ్ఞతలు చెప్పండి, ఖచ్చితంగా మీకు అవకాశాలు వస్తాయి. ఎక్కడ కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. అది నేను చెప్పేది. మరి తక్కువ చేసుకున్నామంటే ఇక మీకు ఏది రాదు, ఇంకా తగ్గిపోతుంది. మీ లైఫ్ అనేది మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తుంది. చాలామంది ఫోన్ చేస్తున్నారు, ఏమండి నాకు ఇలా అప్పులు అయిపోయినాయి, నాకు భయం అవుతుంది, అందరి ముందు ఇన్సల్ట్గా ఉంది. ఎస్, ఇన్సల్ట్గా ఉంది అన్నప్పుడు ఇన్సల్ట్ అయిపోతుంది, వాళ్ళతో ఇన్సల్ట్ అవుతుంది, ఇంకేం లేదు. ధైర్యంగా నేను అందరూ డబ్బులు కడతానండి చెప్పండి. ఖచ్చితంగా ధైర్యంగా మీరు డబ్బులు కడతానని ఎప్పుడైతే చెప్పారో దానికి తగ్గ వనరులు మీ దగ్గరకు వస్తాయి. ఖచ్చితంగా మీరు ఆ డబ్బులు కట్టగలుగుతారు. దీనికి ఒక ప్లాన్ చేసుకోండి. మీకు ఒక 10 పేమెంట్స్ ఉన్నాయి. ఆ 10 పేమెంట్స్ ప్రతి నెల ఏ పేమెంట్ చేస్తారు ముందు మీరు డిసైడ్ చేసుకోండి. ప్రతి నెల ఏ పేమెంట్ చేస్తారు ఖచ్చితంగా ఒక పేపర్ మీద రాయండి. ఈ వచ్చే నెలలో నేను ఈ పేమెంట్ కంప్లీట్ చేస్తున్నాను. లేకపోతే ఏమవుతుందంటే అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా నేను ఇస్తాను చేస్తాను అనుకుంటే అది అలా సాగుతూనే ఉంటుంది. ఇంకా మళ్ళీ ఇంకా కొత్త అప్పులు అవుతూనే ఉంటాయి. అలా కాకుండా ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈ వచ్చే నెలని ఈ యొక్క ఏదైతే ఉందో మీరు ఏదైతే అనుకున్నారో అది ఫినిష్ చేస్తాను చెప్పేయండి. ఎలాగోలో డబ్బు వస్తుంది మీరు ఫినిష్ చేయగలుగుతారు, లేకపోతే జీవితాంతం కూడా అప్పుల్లోనే కొరుకుపోతారు. మీరు రిచ్ అని చెప్తున్నారు. రిచ్ అంటే ఏంటండి? ఒక ఉన్నతమైన జీవితం, ఒక సంతోషకరమైన జీవితం, ఒక గొప్ప జీవితం, ఒక ఆనందకరమైన జీవితం, ఒక గొప్ప ధనవంతుడి జీవితం. దాంట్లో ఏమైనా లోటు ఉందా అండి? మీరు ధనవంతుడైనాక ఈ అప్పులు ఎంత అండి?
పెద్ద సమస్యనే కాదు కాబట్టి రిచ్ అని చెప్పండి ఐ యామ్ రిచ్ ఐ యామ్ గ్రేట్ మిమ్మల్ని మీరు ఒప్పుకోవాలి ముందు మిమ్మల్ని మీరు గ్రేట్ రిచ్ అని ఒప్పుకున్నప్పుడే అది ఇవ్వడం జరుగుతుంది అప్పటిదాకా మీకు ఒక్క రూపాయి ఇవ్వదండి మీ దగ్గర ఏం లేకపోవచ్చు ఇవ్వడానికి కూడా రూపాయి కూడా లేకపోవచ్చు అయినా సరే మీరు చెప్పండి ఈ పదాలని పదే 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 చెప్పండి ఐ యామ్ రిచ్ ఐ యామ్ గ్రేట్ ఇవన్నీ పదాలు చెప్పండి చెప్ప ఊరికే అట్లా వల్లే వేయండి మీకేం పనిలేదు ఇక మీరేం వల్లే వేస్తున్నారు నాకు ఇంత అప్పైంది వాడు రేపు వస్తాడేమో వాడు నన్ను అరుస్తాడేమో నా ఇజ్జత్ పోద్దేమో ఇవిటిని వల్ల వేస్తున్నారు కరెక్ట్గా మీరు ఏదైతే చెప్తున్నారో వాడు రేపు వస్తాడు మీ ఇజ్జత్ పోతుంది నలుగురు ముందు ఏం తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అప్పుల గురించి ముందు మర్చిపోండి వాటి గురించి కొద్దిగా కూడా మీరు ఆలోచన చేయొద్దు మీకు ఒక 5 లక్షలు అప్పు ఉందంటే 10 లక్షలు ఎలా సంపాదించాలి లేదా 10 లక్షలు నేను సంపాదిస్తున్నందుకు కృతజ్ఞతలు ఈ మాట చెప్పండి ఈ గతంలో కూడా వీడియోలో మనం కొన్ని చెప్పుకున్నాం అప్పులైన వాళ్ళు భయపడద్దు అని చెప్పేసి కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి ఎందుకంటే బాగా పాపం చాలామంది కాంప్లైంట్ చేస్తున్నారు నాకు కాల్స్ వస్తున్నాయి బతకలేని పరిస్థితి ఏర్పడుతుంది వద్దు అవన్నీ వద్దు మీది ఒక గొప్ప జీవితం ఇక్కడ మీకు ఇంత గొప్ప జీవితం ఇవ్వబడింది దాన్ని అనవసరంగా మీరు తక్కువ చేసుకుంటున్నారు ఎక్కడ కూడా తక్కువ చేయకండి మిమ్మల్ని మించిన గొప్పవాడు ఈ ప్రపంచంలో లేడు మీ తర్వాతనే అందరు బిల్ గేట్స్ అయినా మీ తర్వాతనే ఓపెన్గా చెప్తున్నాను బిల్ గేట్స్ అయినా మీ తర్వాతనే అంబానీనా మీ తర్వాతనే ఎంత గొప్ప ధనవంతులైనా మీ తర్వాతనే అనుకున్నప్పుడు మీరు వాళ్ళకంటే ఎక్కువ ఎదగలుగుతారు నిజంగా ఎందుకంటే అంబానీకి అప్పులు కాలేదా అందరికైనా అప్పులు వాళ్ళు దాన్ని తట్టుకొని నిలవగలుగుతున్నారంటే అంతకంటే కొన్ని సంపాదిస్తారనే ఒక నమ్మకం ఆ నమ్మకంతోనే వాళ్ళు ముందుకు పోతున్నారు దానికి తగ్గట్టు వనరులు వాళ్ళకు సమకూర్చబడ్డాయి మళ్ళీ వాళ్ళు గెటన్ అవుతున్నారు వాళ్ళు అదే సింపుల్ థియరీని మీరు పాటించండి సింపుల్ థియరీది మీరు పాటించినప్పుడు మీరు అంతకంటే ఎక్కువ ఎదగలుగుతారు ఎక్కడ కూడా భయపడకండి చెప్పండి ఐఎమ్ ద క్రియేటర్ ఎస్ నీ జీవితాన్ని కొత్తగా నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు ఎలా అప్పులు లేని జీవితం డబ్బు సంపద కూడినటువంటి జీవితం ఇలా మీరు మెల్లిగా 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 ఈ పదాలని వల్లవేయండి ఎప్పుడైతే మీరు పదే పదే వెళ్ళవేస్తారో ఇంకో టెక్నిక్ ఏంటంటే పడుకునే ముందు వెళ్ళవేయండి ఎందుకు పడుకునే ముందు చేయాలనేది కూడా నేను గతంలో వీడియోలో చెప్పాను మీరు ఎక్కడ కూడా భయపడకండి ఎందుకంటే చివరిగా ప్రాణం పోతుందండి అంతకంటే మించి ఇంకేముండదు దాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే ఇంత గొప్ప జీవితం మనం ఇంకా మీకు చాలా ఫ్యూచర్ ఉంది ఇంకా చాలా సంవత్సరాలు మీరు బతకాలి మీరు ఒక అద్భుతాన్ని సృష్టించాలి ఎందుకంటే ఎవరు క్రియేటర్ అని చెప్తున్నారు కాబట్టి ఒక అద్భుతాన్ని సృష్టించాలి ప్రపంచానికి మీరు చూపించేది ఉంది అది కాబట్టి నా క్లాస్ అటెండ్ చేయండి ఒక్కసారి అయిపోతుంది అంతే ఖచ్చితంగా క్రియేట్ చేస్తారు మీరు ఖచ్చితంగా మీరు ఒక గొప్ప ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు మీరు దాంట్లో ఎలాంటి సంశయం లేదు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటేనే క్లాస్కి రండి దీంతో సరిపోతుంది నేను ఇక్కడ చెప్పేదంతా మీకు సరిపోతుంది దీన్ని కనుక ఖచ్చితంగా పాటిస్తే మీరు క్లాస్ కూడా రావాల్సిన అవసరం లేదండి ఖచ్చితంగా నేను డ్యామ్ ష్యూర్ చెప్తున్నాను నేను ఎక్కడ కూడా భయపడకండి మీరు ముందు చెప్పండి ఐఎమ్ ద గ్రేట్ ఇది ఫస్ట్ వర్డ్ ఇది ఇది బాగా గుర్తుంది ఐఎమ్ ద గ్రేట్ గ్రేట్ అంటే మిమ్మల్ని మించిన వాడి ప్రపంచంలో ఇంకా వెళ్ళాడు అప్పుడు యూనివర్స్ అంటే వీడు గ్రేట్ అని చెప్తున్నాడు కాబట్టి వీడిని గ్రేట్ తయారు చేయాలి ఎలా తయారు చేయాలని ప్లాన్ ఇస్తుంది అది ఒక అవకాశం వస్తుంది అవకాశం వల్ల మీరు తిరిగి కోలుకోవడం జరుగుతుంది రెండు ఐఎమ్ రిచ్ ఎస్ ఐఎమ్ రిచ్ మీరు ఎప్పుడు కూడా డబ్బు సంపదతో కూడి ప్రపంచంలో ఒక గొప్ప స్థాయిలో ఉన్నారనేది మీ మనసు నమ్మాలి మనం మీ మనసు నమ్మేదాకా మీ దగ్గరికి డబ్బు రాదు ఇది బాగా మనసును నమ్మించండి నమ్మించాలంటే ఏం చేయండి పొద్దాక దానికి పని పెట్టాలి ఇప్పుడు కొందరు ఉన్నారండి భక్తి మార్గంలో వెళ్ళినప్పుడు రామ జపం చేస్తుంది వాళ్ళు లేస్తుంటే కూర్చుంటే పడుకుంటే పొద్దాక రామ 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 అంటుంటాడు అప్పుడు ఏమవుతుంది ఆ రాముడి యొక్క కృపా కటాక్షాలు వాడి మీద ఉంటాయి అవునా ఇక్కడ మీకు డబ్బు కావాలి కాబట్టి మీరు ఏం చెప్పాలి ఐఎమ్ ద గ్రేట్ ఐఎమ్ రిచ్ సేమ్ అదే థియరీ దానికి భక్తి మార్గము ఇక్కడ డబ్బు మార్గం అంతే చిన్న తేడా అంతే మీరు చెప్పండి ఐఎమ్ రిచ్ రిచ్ అన్నప్పుడు మీకు రిచ్ అవుతారు అంతే అక్కడ ఆయనకు భక్తి మార్గంలో రాముడి దర్శనం జరిగింది ఆ రాముడి కృప జరిగింది మీకు ఇక్కడ డబ్బు ఎందుకు రాదండి సింపుల్ మూడోది ఐఎమ్ ద క్రియేటర్ ఐ క్రియేట్ ఎవ్రీథింగ్ మీరు ఏదైనా సృష్టించగలరు డబ్బుని మీకు డబ్బు మీకు రావాలంటే మీరు డబ్బుని సృష్టించుకోవాలి డబ్బుని ఎలా సృష్టించుకోవాలంటే మీకు ఎంత కావాలనేది మీరు ముందు ఒక ఫిగర్ పెట్టుకోండి ఫిగర్ పెట్టుకొని పేపర్ మీద రాయండి అది పొందినందుకు కృతజ్ఞతలు అంటే దీన్ని డబ్బులు సృష్టించుకోవడం అంటారు దాన్ని మీకు డబ్బులు సృష్టించుకోవడం తెలియదు కాబట్టి మీరు భయపడుతున్నారు డబ్బే కాదు ప్రపంచంలో ఏదైనా మీరు సృష్టించుకోండి ఇది పాసిబుల్ అవుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తున్నాను దీంట్లో ఎలాంటి సంశయం లేదు గొప్ప గొప్ప వాళ్ళందరూ అలాగే సృష్టించుకున్నారు అదే డబ్బును పొందడం వేరు సృష్టించుకోవడం వేరు నాకు కావాలని చెప్పడం వేరు నాకు ఇంత డబ్బు కావాలి అని చెప్తే రాదండి ఆ డబ్బు ఎందుకు కావాలి
దానికి లెక్కలు రాయాలి. మీరు సిస్టమేటిక్గా ఇంత డబ్బు వస్తే నేనేమేం చేస్తాను అని రాసినప్పుడు దానికి ఒక ఫలితం ఉంటుంది. అది ఆలోచిస్తుంది, ఓహో ఇవన్నిటి కోసం ఇతనికి డబ్బు కావాలి, ఊరికే నాకు ఇంత డబ్బు కావాలంటే ఎందుకు కావాలనేది ప్రశ్నిస్తుంది. అది పిల్లాడు ఉన్నాడండి, 100 రూపాయలు ఈ అమ్మ అంటే ఎందుకు రాని అడుగుతుంది. యూనివర్స్ అంత గొప్పది, అది కూడా లెక్కలు అడుగుతుంది ప్రతిది. కాబట్టి మీకు ఎందుకు రావాలి, ఆ డబ్బును మీరు ఎవరెవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఎప్పటిలోపు ఇస్తారు, ఇవన్నీ మీరు ఒక సిస్టమేటిక్గా రాసుకోండి. దాన్ని ఊరికే చదవండి, దాన్ని మననం చేయండి. మీకు ఇంకేం పని లేదు, ఇక ఇప్పటిదాకా బాగా పెద్ద పెద్ద పనులు చేశారు, చేసి అంతా పోగొట్టుకున్నారు. ఇక వాటి గురించి మీరు ఆలోచించేంతకాలం మీరు దాని నుంచి బయటపడరు. ఇక నుంచి కొత్తగా ఆలోచించడం మొదలు పెట్టండి. ఆలోచిస్తూ డబ్బు గురించి మాత్రమే 24 గంటలు అదే, ఇంకా మీకే ధ్యాస ఉండదు. పదే 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 చెప్పినప్పుడు అది ఏమవుతుందంటే పిట్యూటరీ గ్లాండ్ నుంచి పైనల్ గ్లాండ్ తగులుతుంది. ఈ రెండు గ్లాండ్స్ ఎప్పుడు నిద్రపోయి ఉంటాయండి, అవి ఏం పనిచేయవు. కాబట్టి ఏమవుతుందంటే మీరు పదే పదే చెప్పడం వల్ల నిద్ర మేలుకుంటుంది, మేలుకొని అది ఓపెన్ అయిపోయి యూనివర్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. అంతే, ఇక్కడ ఇంకేమీ లేదు. ఇంత చిన్న టెక్నిక్ అండి ఇది, ఇది పెద్ద టెక్నిక్ ఏం కాదు. దీనికి మనం కష్టపడాల్సిన అవసరం లేదు. గంటలు గంటలు ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని కూర్చునే అవసరం లేదు. సింపుల్గా చెప్తూ పోండి, ఎంత ఇవ్వాలి తన్ని, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు. మీరు నడుస్తున్నారు, తింటున్నారు, పంటున్నారు, జస్ట్ ఐఆమ్ రిచ్, ఐఆమ్ రిచ్, ఐఆమ్ రిచ్ చెప్తూ పోండి, అది నిజమవుతుంది, ఖచ్చితంగా నిజం. థ్యాంక్ యూ సార్. అండ్ మీ చిట్టితంత్ర పర్టికులర్గా ఏం చెప్తారు? ఓకే, చిట్టితంత్ర డబ్బు గురించే చెప్తామండి. మనం డబ్బు గురించే చెప్తాము. ఒక పని చేయండి, మీకు విజువల్ బోర్డ్ అనేది నేను ఒకటి చెప్పాను ఇంతకుముందు, విజన్ బోర్డ్ అనేది తయారు చేసుకోండి. మీకు ఏమేమి కావాలి అంటే ఒక కారు బొమ్మ కానీ, లేకపోతే బంగారం కానీ, లేకపోతే డబ్బు కానీ, వాటికి సంబంధించిన బొమ్మలు తీసి కట్ చేసి పెట్టి చేయాలని. దాంట్లో ఏం చేస్తారంటే డబ్బు కింద మీకు ఎంత డబ్బు కావాలనేది రాయండి. ఎందుకంటే అది ఎంత ఉంటుంది డబ్బు, ఒక ఫోటోగ్రాఫ్ ఎంత ఉంటుంది ఇంతే ఉంటుంది, ఆ ఎంత డబ్బు ఉంటుంది మనకు తెలియదు. కాబట్టి మీకు ఎంత డబ్బు కావాలని ఆ ఫోటోగ్రాఫ్ కింద రాయండి. ఇంత డబ్బు నాకు పొందినందుకు కృతజ్ఞతలు ఖచ్చితంగా అంకెల్లో రాయండి. ఎన్ని సున్నాలు ఉంటాయి ఆ డబ్బుకి, మీకు కావాల్సిన డబ్బుకి ఎంత డబ్బు కావాలి అంకెలు రాయండి, సున్నాలు కూడా రాయండి. రాసేసి దాన్ని రోజు చూడండి, చూసేసి దాన్ని ఊహించండి, సరిపోతుంది, మీకు కోరుకున్నంత డబ్బు మీ దగ్గరకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.